మునుగోడు బైపోల్ విధుల్లో శ్రమదోపిడీ, పోలీస్ ఫోర్స్ కు అందని బత్యాలు, నెల కావస్తున్న టీఏటీఏ ఇవ్వని సర్కార్, ఒక్కొక్కరు 5000 ఖర్చు భరిస్తున్న వైనం, తెరాస ప్రభుత్వంపై పోలీసుల ఆగ్రహం. శ్రమదోపిడంటే ఏదో ప్రైవేట్ కంపెనీలోనో లేదా చిన్న చిన్న వ్యవస్థల్లోనో జరుగుతాయంటే నమ్మొచ్చు, కానీ సర్కారు ఉద్యోగులై ఉండి కూడా శ్రమదోపిడీకి గురవుతున్నారు. గవర్నమెంట్ నౌకరున్నా వాళ్లకు భత్యాలు అందటం లేదు. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు మునుగోడు బైపోల్ డ్యూటీ చేస్తున్న పోలీస్ ఫోర్స్ పరిస్థితి తయారైంది. రాష్ట్రంలో జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా వారంతా ఉమ్మడి నల్గొండ జిల్లా అంతటా పాగా వేసి పగలనక రాత్రనక కాపలా కాస్తున్నారు. తమ ఇళ్ళు, వాకిలి, భార్య, పిల్లల్ని వదిలేసి ఎక్కడో దూరంగా వచ్చి కొలువు చేస్తున్నారు. రాజకీయ నాయకులకు రక్షణగా వివిధ పార్టీలు, ప్రజలు ఇలా ఎవ్వరూ గొడవలు పడకుండా అండగా నిలుస్తున్నారు. బువ్వ బుగ్గి లేకున్నా పొద్దున లేచి కొలువు చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ల ఖర్చులకు పైసలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోలీస్ ఫోర్స్ కు టీఏడీఏలు ఇవ్వడం లేదని అక్కడ నిధులు నిర్వహిస్తున్న పోలీస్ ఫోర్స్ వాపోతున్నారు. వాస్తవంగా జిల్లా మారిన వారికి ప్రభుత్వం నిబంధనల మేరకు ఫీడింగ్ ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఇంతవరకు ఇవ్వలేదని చెబుతున్నారు. అక్కడ విధుల్లో ఉండి ఇప్పటికే నెలకా వస్తుంది, సొంత డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దాదాపు ఒక్కొక్కరికి 5000 రూపాయలు ఖర్చవుతుందని కొందరు చెబుతున్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. సక్రమంగా వచ్చిరాని జీతాలను కూడా మునుగోడులో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదనకు గురవుతున్నారు. ఆన్ డ్యూటీలో ఉండి కూడా సొంత డబ్బు ఎలా పెట్టుకోవాలని కొందరు పస్తులుంటున్నారు. పొలిటికల్ లీడర్లు ప్రజలకు రక్షణగా ఉండేందుకు వస్తే తమకు ఇలా చేస్తారని అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీరుపై కాకీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన టీఏడీఏలను విడుదల చేయాలని డిపార్ట్మెంట్ అంతా డిమాండ్ చేస్తోంది.